అందరికీ నమస్కారం. నా ఇష్టం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన షోలో న్యాచురల్గా యాక్ట్ చేసే చాలా తక్కువ మంది ఆర్టిస్ట్లో ఒకరైన పావలా అనే పదాన్నే తన ఇంటి పేరుగా మార్చుకున్న పావలా శ్యామల గారు మనతో ఉన్నారు. సో ఆవిడ గురించి, ఆవిడ కెరియర్ గురించి ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం అండి. సహజంగా నటించే ఆర్టిస్ట్లో మీరు ఒకరు. పావలా అనే పదాన్ని ఇంటి పేరుగానే మార్చేసుకున్నారు. సో దాని గురించి. పావలా అంటే చాలామందికి తెలియదు. నాటక రంగం గురించి తెలిసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. పావలా అనే నాటకంలో దగ్గర 300 సార్లు ఉత్తమ నటిగా రావడంతో పావలా శ్యామల, పావలా శ్యామల అని అప్పుడు కాకినాడ శ్యామల అని ఇంకొక ఆవిడ ఆర్టిస్ట్ ఉండేవారు. అందుకని పావలా శ్యామల, పావలా శ్యామల అని. బాధాకరం ఏంటంటే పావలా శ్యామల, పావలా శ్యామల అంటే పావలా లెవెల్ అయిపోయింది మన లైఫ్ అంటే. నేను వద్దని అందరితో దెబ్బలాడా. శ్యామల అంటే ఎవరు అనుకుంటారమ్మా అన్నారు. పావలా నిక్ నేమ్, పావలా శ్యామల అన్నప్పుడల్లా నాకు చాలా కష్టంగా ఉంటుంది. నాకు మెడ్రాస్లో సన్మానం చేశారు గోల్డెన్ క్లబ్ వాళ్ళు. 100 సంవత్సరాల నాటక చరిత్రలో ఒక నాటకాన్ని ఇంటి పేరుగా పెట్టుకొని ఉన్నవాళ్ళు మా లేరండి, మీకు అందుకైనా సన్మానం చేయాలనిపించింది మాకు అని చెప్పి అన్నారు. ఆనందంగానే ఉంటుంది కానీ ఏదో సెంటిమెంట్గా మనకి పైకి రాలేకపోయినామని బాధ. అది అమ్మ ఇండస్ట్రీలోకి ఎలా మీ ప్రవేశం? ఇండస్ట్రీలోకి నేనేం కావాలని రాలేదు కానీ అక్కడ జంజాల గారు అక్కడ చేసిన సినిమాల్లోకి ఏదో చిన్న చిన్న క్యారెంటర్ భయమనేవాళ్ళు. మన వైజాగ్లో స్టేజ్ ఆర్టిస్ట్గా బిజీగా ఉన్నా అడిగితే ఏదో సరదాగా వేసేదాన్ని. ఓకే. సరే ఇంక అక్కడ వయసు అయిపోయిన నాటకాల్లో తల్లి పాత్ర, బామ్మ పాత్ర ఇన్ని రకరకాలు ఉండవు కదా. నేనే హీరోయిన్ని, నేనే మా బామ్మని. ఆ యుగం 30 సంవత్సరాలుగా అనేక రకాల ముష్టిదాని దగ్గరించి మహారాణి వరకు రకరకాల పాత్రలు వేశా. 2000 సార్లు ఉత్తమ నటిగా వచ్చా. 50 సార్లు సన్మానాలు చేశారు నాకు రంగస్థల నటిగా. ఎక్కడ నాటక పరిషత్తు ఉంటే అక్కడల్లా నాకు సన్మానం చేసేవాళ్ళు. ఆ పేరంతా మూట కట్టుకొని అంటే వయసు అయిపోయిన తర్వాత అక్కడ నాటక రంగంలో ఇంకా పాత్రలు మన ఏజ్కి సరిపడ్డవి, ఏ రైటర్స్ రాయలేకపోవటానా, ఇంకా మనకి అది తప్ప ఇంకోటి చేత కాకపోవటానా, నటించడం తప్ప నటి 104 జారు ఉన్నా సరే కెమెరా చూడకుండా టైం మనం లేస్తామన్నమాట. ఆ నటన తప్ప మనకు ఇంకొకటి రాకపోవటానా. అలాగా ఇక్కడికి వచ్చి అందరినీ పరిచయం చేసుకున్నాం, సినిమాలో ఆఫర్స్ ఇచ్చారు. ఆ ఇన్స్పిరేషన్ ఎలా వచ్చిందమ్మా? అసలు యాక్టింగ్ అనే ఇన్స్పిరేషన్ కానీ దేవుడు రాసిన రాత అండి. కష్టాల్లో ఉన్న వాళ్ళు ఏదో రకంగా బతకాలని పట్టుదల. మేము బ్రాహ్మిన్స్, చాలా పౌరుషంగా బతికాం. కానీ మా నాన్నగారు బయటికి వెళ్ళి వస్తే ఇంటికి వస్తే బట్టలు మార్చుకొని స్నానం చేసే కానీ లోపలికి రానిచ్చేవారు. అట్లాంటి కుటుంబంలో నుంచి ఎవరింటికన్నా భోజనం కలిపి ఊరుకునేవారు. అట్లాంటి కుటుంబంలో నుంచి ఆర్టిస్ట్గా మనం ఇదైనా ఉంటే దేవుడు రాసిన రాత. మా ఇంట్లో అందరు తెల్లగా అందంగా హైట్గా ఉంటారు. నేను నల్లగా నల్లంచి అంటారు. నన్ను కాలుతో ఇట్లా తన్నేవాళ్ళట, కూర్చుంటే చేత ఎత్తుకోకుండా తన్నేవాళ్ళట. అట్లాంటి నల్లగా పొట్టిగా ఏడుస్తూ ఉంటే నేను ఆర్టిస్ట్ని అవటం ఏంటి? మా ఇంట్లో అందరూ తెల్లగా మీలాగా హైటు బయటు అన్నీ ఉంటారు. వాళ్ళందరూ మామూలుగా ఉండి నల్లంచి నల్లంచి అని కాలుతో ఇలా నెట్టేవాళ్ళు. మా ఇంట్లో వాళ్ళు ముండ ఎత్తుకునేవాళ్ళు కాదు. అలాంటి మనం ఆర్టిస్ట్ అయ్యామంటే భగవంతుడు లీల. ఏ మనం ఎంత మనంతా మనం బతకాలి అనుకున్న టైంలో చిన్నప్పటి నుంచి నేను సరదాగా నాటకాలు అవి రాస్తూ ఉండేదాన్ని. రేడియో నాటకాలు అవి రాస్తూ ఉండేదాన్ని. ఏ చూస్తే అది మాట్లాడుతుండేదాన్ని. మా నాన్నగారు ఊరికే తిడుతూనే పూజలు చేస్తుంటే ఆ అష్టావధానం అని పేపర్ మీద ఎక్కి చేదు రాస్తుండేదాన్ని. వనితవాణి దాంట్లో 14 ఏళ్ళప్పటి నుంచి కూడా వ్యాసాలు అవి రాసేదాన్ని. భగవంతుడి నిర్ణయమే తప్ప ఆర్టిస్ట్గా ఎవరు కావాలంటే అవలేరండి. కావాలంటే డబ్బు సంపాదించుకోవచ్చు కానీ ఆర్టిస్ట్గా ఎవరు అవలేరు. భగవంతుడి విధానం అంతే. అమ్మ ఆర్టిస్ట్గా మీరు వచ్చినప్పుడు లేదా స్టేజ్ షోస్ చేసినప్పుడు మీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఫర్ స్టార్టింగ్లో అస్సలు లేదు. మా నాన్నగారు చెప్పారు సూపర్బజార్లో పనిచేస్తున్నామని చెప్పి. తర్వాత పేపర్లో పుట్టబడితే అయ్యో దీని కర్మ ఇలాగ అయిందా, ఇట్లా అవుతుందో చదివించేదాన్ని కదా. మన ఆచార కుటుంబం ఎవరు సపోర్టు లేదు. ఎవరికి చెప్పకుండా వైజాగ్ వచ్చేసి గుంటూరు మీద అమరావతి గుంటూరు దగ్గర ఎవరికి చెప్పకుండా అంటే పట్టుదల. ఒకళ్ళ మీద ఆధారపడకుండా బతకాలి అంటే మరి ఆ పక్కన అప్పుడు వెంకటేశ్వరరావు గారు అని ఒక ఆయన ఉండేవారు. నాటకాలు మంచి పేరు నటరాజు అంటారు ఆయన. ఆయనకు మనకు పడలేదు అందుకని నేను అన్ను అందరు అంటారు. ఆయన పక్క నుండి అమ్మ నేను నాటకాలు నేర్పిస్తాను ఏదో తను బతుకుతుంది అంటే అప్పుడు నేను చిన్న చిన్న నాటకాలు అవి రాసేదాను రేడియోకి. అలాగా నన్ను నాటక రంగంలోకి తీసుకొచ్చారు ఆయన. ఆ తర్వాత ఆయనకి మనకి పర్సనల్గా పడక అదంతా వేరే అనుకోండి మామూలు కామన్. అట్లా భగవంతుడు ఇలా ఆర్టిస్ట్గా బతకాలని రాసిన తర్వాత ఎవరో ఒకళ్ళు కారకులు అవుతారు అంతే.
అమ్మ 4.5 శతాబ్దాల పైన నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు. 47 సంవత్సరాలు అయింది. అవును, మరి ఇండస్ట్రీ గురించి. ఇండస్ట్రీలో ఇండస్ట్రీ గురించి మురళీమోహన్ గారు ఒకసారి అడిగారు నాటక రంగానికి సినిమా ఫీల్డ్కి ఇదేమని, తేడా ఏమిటని. గ్లామర్ తేడా, మనీ తేడా, రాజకీయాలన్నీ అక్కడ ఇక్కడ అన్నీ ఒకలాగే ఉంటాయి. 40 ఏళ్ళ 50 ఏళ్ళ కిందట నేను నాటకాలు వేసేటప్పుడు ఇల్లు ఇచ్చేవాళ్ళు కాదు నాటకాలు వాళ్ళకి. అప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు సీరియల్ వాళ్ళకి, సినిమా వాళ్ళకి ఇల్లు ఇవ్వం అంటున్నారు. ఏం మారమమ్మ, కాలం మారుతుంది, డబ్బులు మారుతాయి. అప్పుడు 10 రూపాయలు 16 రూపాయలు ఇంట్లో ఉంటే ఇప్పుడు 10,000 ఇంట్లో ఉన్నాం. రెమ్యురేషన్ మారుతుంది, గ్లామర్ మారుతుంది, ఇదే కానీ ఏమీ మారలేదు. ఇండస్ట్రీ గురించి చెప్పాను కదా, చెప్పాలని లేదు, చెప్పడానికి మనం ఎవరు ఇండస్ట్రీ గురించి, ఎవరి అవకాశాలు వాళ్ళవి, ఎవరి ఇది వాళ్ళవి. ఇండస్ట్రీ ఇలా ఉంది, అలా ఉంది. పెద్ద పెద్ద ఆర్టిస్టులు జమున గారు, సావిత్రి గారు వాళ్ళందరూ ఉన్నారంటే వాళ్ళు ఎన్నో రకరకాల ఫేస్ చేశారు. ఇండస్ట్రీ గురించి మనం చెప్పేది ఏమి లేదు. వాళ్ళ అవకాశాలు వాళ్ళవి, వాళ్ళ బాధలు వాళ్ళ, కోట్లు లక్షలు ఖర్చు పెడుతున్నాం, మాకు డబ్బులు వచ్చే వాళ్ళనే పెట్టుకుంటాం అంటారు. అది కాదు, కానీ ఇండస్ట్రీలో ఏ దృష్టితో తీసినా అప్పుడు సినిమాలు తీసే వాళ్ళకి కొంతకాటి ఒక స్త్రీని బలవంతం చేయటం తప్పు అని చూపించే నిర్మాత ప్రొడ్యూసర్లు వాళ్ళే హీరోయిన్ని వస్తా వచ్చేస్తావని ఏడిపించిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఇండస్ట్రీ గురించి మనం ఏం చెప్తాం చెప్పండి, అదృష్టం అంతే. అమ్మ 100లకు పైగా సినిమాలు తీశారు. సో యూనో ఈ సినిమా ఫీల్డ్లో ఉన్నప్పుడు ఫస్ట్ నుంచి మిమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు ఇప్పటికీ సపోర్ట్ చేస్తున్నారా, ఇప్పటికీ మీతో ఉన్నారా, లేదా ఇప్పుడు మిమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు? ఎవరు లేరండి, ఇప్పటికి సపోర్ట్ చేసేవాళ్ళు లేదు. చేతనైతే అవమానిస్తారు అంతే. సపోర్ట్ అంటే ఏంటి, ఆ భాషలు ఇప్పించే అది ఆ రకంగా సపోర్ట్ చేయటం అంటే ఏంటి, మీ ఉద్దేశం ఏంటో నాకు తెలియాలి కదా. ఏ రకంగా సపోర్ట్, క్యారెక్టర్ వైజ్ కానీ మీకు, లేదంటే మనీ ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ, ఎలాగే? ఎవరు ఏం చేయలేదు రండి. కాకపోతే నాటక రంగంలో నేను తెచ్చుకుని సంపాదించుకున్న పేరుని బట్టి అందరూ గౌరవంగానే చూశారు, అభిమానంగానే. పరిచారు గోపాల వెంకటేశ్వరరావు గారు, గోపాలకృష్ణ గారు ఫస్ట్ మనసంతా నువ్వే, ఎంఎస్ రాజుగారు పరిచయం చేశారు, మనసంతా నువ్వేలా చేశా, అది సూపర్ హిట్ అయింది కదా. అంత తర్వాత మరి ఏదన్నా తక్కువకి వస్తుందంటే పావుల శ్యామల ఉంది ఓల్డ్ క్యారెక్టర్ ఏదన్నా ఉంటే గబక్కన గుర్తు తెచ్చుకునేవాళ్ళు. సపోర్ట్ అంటే మనం కష్టాల్లో ఉన్నా మనకి ఏదన్నా 4 వేషాలు ఇప్పించి మన ఆత్మాభిమానం దెబ్బతిన. ఇప్పుడు 100 రూపాయలు చేతులు పెట్టి 1,00,000 రూపాయలు అడ్వర్టైజ్మెంట్ చేసేవాళ్ళు అంటే నేను దాన్ని సపోర్ట్ అని అనుకోను, ఐఎమ్ సారీ. మనం నిస్వార్థంగా మనం ఎవరికన్నా సహాయం చేసామంటే మర్చిపోవాలి వెంటనే. ఏ నన్ను 5,000 ఇచ్చాను కదా అప్పుడు అయిపోయినాయా, ఏంటి చేసిన వేషాలు ఏం లేవా అని అడిగే మహానుభావుల్ని చూస్తున్నప్పుడు బలానా అతను నాకు హెల్ప్ చేశారని చెప్పాలంటే నాకు అసహ్యం, ఇష్టం ఉండదు. ఏమన్నా అనండి, నాకు వావ ఎమోషన్. చెప్పాలా, న్యాయం చెప్పండి. లేదమ్మా, ఒక సహాయం చేసాము ఒక ఆర్టిస్ట్కి. ఒక ఆయన వచ్చారండి, పాపం చెప్పాలి తప్పదు, మహానుభావులు, ఎందరో మహానుభావులు అని త్యాగరాజు గారు పాడారు. ఇప్పుడు అందరూ మహానుభావులే, ఎందరో మహానుభావులు. అక్కడక్కడ మంచి వాళ్ళు ఉంటే ఎందరో మహానుభావులు అని దండం పెట్టుకుంటాం, అందరూ మహానుభావులే. ఇంకా ఎందరో మహానుభావులు అనే తీరులేదు. ఒక అతను అప్పుడు కొంచెం నాకు హెల్త్ బాగాలా, పవన్ కళ్యాణ్ గారు 1,00,000 ఇచ్చారు, ఇల్లు ఇలా వణుక్కుంటూ వెళ్ళాం, మా అమ్మ ఏడుస్తుంది, ఆయన కూడా కళ్ళు పెట్టుకున్నారు. ఆ ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళిపెట్టలా, వెళ్ళిపోతే నేను ఇలాగ వణుకుతూ హాస్పిటల్లో జాయిన్ అవ్వమన్నారు. చేతిలో పైసలు లేదు, ఆపర్చులు ఎలాగెళ్తే ఎవ్వరు చేసేసుకున్నారు, వెళ్ళదు, గబ్బర్ సింగ్ టైము. అయినా ఎవరు వెళ్ళవల్ల ఆయన ఎందుకో ఇలా తల తిప్పి చూశారు. ఏ ఆపరా, జీపని గబక్కుని దూకేసి ఏంటమ్మా అంటే హెల్త్ బాగాలేదండి, హాస్పిటల్లో జాయిన్ అవ్వమన్నారు అని మా అమ్మ ఏడ్చేస్తుంది. అమ్మ ఏం పర్లేదని ఆయన కూడా కళ్ళు తెలుసుకుని అమ్మాయిని ధైర్యం చెప్పి వెంటనే మేనేజర్ని పిలిచి 1,00,000 అమ్మ అకౌంట్లో వేసేయన్నారు. అంటే చాలామందిని చూశాను 40 ఏళ్ళకి, ఎంతోమందిని హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు, డచ్చ చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. 1,00,000 అప్పుడు ఆయన ఉన్న పరిస్థితుల్లో అవే 1,00,000 రూపాయల కింద లెక్క. అయితే డబ్బులు కాదు, ఆయన రిసీవ్ చేసుకున్న పద్ధతి, జీబులోంచి జంప్ చేసి పరిగెట్టుకుంటూ నా దగ్గరికి వచ్చి ఏమో ఏమైంది ఎలా ఉన్నారు అని కళ్ళ నీళ్ళు పెట్టుకుని, మా అమ్మాయి బారు ఆ ఆప్యాయత, ఆ తొందర, ఆ అభిమానం, ఆ దాన్ని నేను మర్చిపోలేను. నేను ఇచ్చిన డబ్బులు కాదు, హ్యాట్సాప్. నేను 40 ఏళ్ళ నా జీవిత కాలంలో అంత బోళాశంకరుడు అంటే పరమేశ్వరుని బోళాశంకరుడు అంటాడు. అలాగే ఆయన పర్సనల్ ఏమన్నా అవనండి, ఆయన ఏ పార్టీలో ఉండని, నేనే కాదు చాలామంది కష్టాల్లో ఉన్నాయి. వెంటనే చలించి ఆదరించి మళ్ళీ అసలు చెప్పుకోవడానికి కూడా ఇష్టపడ్డు. హెడ్స్ ఆఫ్ ది పవన్ కళ్యాణ్, వన్ ఆఫ్ ది మనిషి. ఇంకంతకంటే నాకు ఎవరు కనిపించలే, చెప్ చేశారు చాలామంది. అలాగా
ఆ వెంకటేశ్వరరావు గారు అని ఒక లాయరు ఆ టైంలో మా ఇంటికి వచ్చి అమ్మ మీ అడ్రస్ చెప్పండి ఒకసారి మిమ్మల్ని చూడాలిందని వచ్చి ఉన్నారా అంత గొప్ప ఆయన ఆయన హీరో ఆయన ఎంతైనా ఇవ్వచ్చు ఏమైనా చేయొచ్చు కానీ ఆ హీరోగా ఈగో పక్కన పెట్టి ఆయన స్పందించిన తీరు హ్యాట్సప్ అయితే ఎందరో మహానుభావులు అన్నట్టు కొంతమంది ఉన్నారు ప్రపంచంలో కాకపోతే వాళ్ళకి డబ్బు లేదు పాపం హృదయం ఉంది కానీ ఒక అతను నాకు హెల్త్ బాగాలేదని తెలిసి అమ్మ ఒకసారి అడ్రస్ చెప్పండి అని ఇంటికి వచ్చి ఒక 10,000 ఇన్ని స్వీట్లు ఇన్ని యాపిల్ తెచ్చి అక్కడ దేవుడి దగ్గర పెట్టి ఆయన ఏమన్నాడంటే బస్సులో వచ్చాడట ఆయన ఒక మాట అన్నారు ఆయన ఏమన్నారంటే అమ్మ మీలాంటి మహానటికి హెల్ప్ చేసే అదృష్టం భగవంతుడు నాకు ఇచ్చాడు దాట్స్ ఆఫ్ ది మ్యాన్ కదా ఇప్పుడు మనం 100 రూపాయలు చేయం శ్యామలా మననిగా 1,000 రూపాయలు పంపించాను బాగున్నావా అయిపోయినాయి అప్పుడే దోబరా చేస్తే అటపత్తుతో ఇలా అడిగిన వాళ్ళని చూసిన తర్వాత ఇలాంటి వాళ్ళు గొప్ప వాళ్ళకైతే మహానుభావులకైతే ఉంటారు కదా అలాగే ఎందరో మహానుభావులు ఆర్టిస్ట్ అంటే రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు గౌరవించేవాళ్ళు ఇంకా ఉన్నారు కాకపోతే వాళ్ళకి భగవంతుడు మనీ ఇవ్వల హృదయం ఇచ్చాడు కానీ డబ్బు ఉన్న వాళ్ళకి మన ఏడు ఎప్పుడు చస్తానని అంటుంది సావదేటి అబ్బా శ్యామల కష్టాల్లో ఉందా అబ్బా తీసుకొస్తుందిరా నాయన విని విని చస్తే చెప్పు పేపర్లో వేస్తారు కదా అని వాళ్ళని కూడా చూస్తున్నా ఇప్పుడు నేను అది చూసినప్పుడు వీళ్ళకి కనపడకుండా వీళ్ళకు తెలియకుండా పోవాలనుకుంటున్నాను నేను అంత బిసుకొచ్చిందనమాట ఈ 40 సంవత్సరాలు అది అన్యాయం కదా నేను అందరికీ దండం పెట్టానేది ఒకటే సహాయం చేయాలని ఏమీ లేదు రూల్స్ లేదు మనసు కరిగితే హృదయం జవిస్తే ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తారు అందరూ చేయలేరు చేసినా ఏడుస్తుంటారు 10,000 ఇచ్చేసి ఓ అమ్మ అనవసరం తొందరపడి 10,000 ఇచ్చానని ఏడిచిన వాళ్ళని కూడా చూశాను నేను అలా కాదు చెయ్యాలని రూల్ లేదు కానీ అవమానించకూడదు చేతనైతే సహాయం చేయాలా చేయకపోతే సైలెంట్గా ఉండాలి అదే అందరికీ నేను హృదయపూర్వకంగా అవమానించగాను అవమాన భారం భరించడం ఎంతనో కష్టం ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నేను కూడా అదే లిస్టులో ఉన్నా కాకపోతే నాకు కొంచెం కాళ్ళకు సంఖ్యలు ఉన్నాయి మా అమ్మాయింది అందుకోసమని నేను కొంచెం సహిస్తున్నా చూద్దాం ఇంకా ఎన్ని పెడతారు కష్టాలు దేవుడు అని అయితే అవమానం మాత్రం చేయకూడదు సహాయం చేయాలని రూలు లేదు చేయమని అన్నాం అవమానించకూడదు ఇతరులను అవమానిస్తే 100 హత్యలు చేస్తే ఎంత పాపమో ఒక ఎదుటి వాళ్ళు అవమానిస్తే అంత మహాపాపం అది ఒక్కటి దయచేసి అందరు గుర్తుపెట్టుకోండి సహాయం చేయకపోయినా పర్వాలే ఒక ఆర్టిస్ట్ మహామహా సావిత్రి గారు రంగారావు గారు అందరు వాళ్ళతో పోల్చుకోవటం కాదు దురదృష్టం భగవంతుడు ఒక మహా ఆర్టిస్టుడుగా పుట్టి అశేష ప్రజానీకాన్ని చేత కాళ్ళుగా పాదాభివందనం చేయించుకొని ఆఖరి దశలో కన్నీటితో పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మరి ఆయన ఇంత గొప్ప గ్లామర్ ఇచ్చా కదా ఇంత ఘనం ఇచ్చా కదా ఇంత ఐశ్వర్యం ఇచ్చా కదా వీళ్ళని ఏడిపించాలా అనుకుంటాడో ఏమో మరి దేవుడు కసి నాకు తెలియదు చాలామంది ఆర్టిస్టులు ఆదరించకపోయినా అవమానించకూడదని నేను అనుకుంటానండి కానీ అమ్మ ఈ పరిస్థితికి కారణం ఏంటంటారు అమ్మాయి మోసపోయిన లేకపోతే ముందు చూపు లేకపోవడం ముందు చూపు లేదు మోసం కింద ఎలా ఆర్టిస్టులు ఏమయ్యామో మనం 20,000 ఇస్తామన్నారు అనుకోండి ఒక సినిమాకి 30,000 ఇమ్మని అడిగాం అనుకోండి పెట్టేసి గోళం పెట్టుకుంటారేమో అని భయం ఆ 20,000 ఒక్కసారి ఇవ్వరు 10,000 అడ్వాన్స్ ఇస్తారు మధ్యలో 10,000 ఆర్టిస్ట్ లైఫ్ వేరు ఏదో దోసకాయ పచ్చడి వేసుకొని తిని షూటింగ్కి వెళ్తే మోహన్ ఎలాగుంటుంది ఓల్డ్ క్యారెక్టర్ వేసినా కూడా కొంచెం ఓపిక ఉండాలి ఫేస్ కొంచెం ఇదిగా ఉండాలి అంటే దాని తగ్గట్టుగా జ్యూస్ తాగిన అదని ఇదని షూటింగ్కి వెళ్తే ఓపిక ఉండాలని టానిక్లు దానికి సరిపోతాయి మిగిల్చాలండి ఇంకో జాబ్ అయితే మిగిల్చచ్చు పచ్చడి వేసుకొని తిని జాబ్గా రాయిజావ తాగేసి వెళ్ళిపోవచ్చు ఈ ఆర్టిస్ట్గా అట్లా కుదరదు కొన్ని పెట్టుకోవాలంటుంది అంతేత మిగిల్చుకోవటానికి మిగిల్చుకునే వాళ్ళు మిగిలి అంటే ఒకటి నాలాంటి దురదృష్టవంతులు ఎవరు ఉండరు ఉండకూడదు కూడా ఫ్యామిలీ ఉందనుకోండి తమ్ముడు అన్నయ్య వాళ్ళు సంపాదించుకుంటుంటారు ఇవి దాచుకుంటారు ఇప్పుడు ఇదే నేను నాటకం వేస్తూ ఇంటి ఎదిగట్టుకొని నాటకం వేస్తూ బియ్యం కొనుక్కొని నాటకం వేస్తూ బతికినాను ఇదే ఆధారం మూలాన్ని నేను సంపాదించుకోలేకపోయినాను అందరికీ ఇలాంటి దురదృష్టం ఎవ్వరికి రాకూడదు కళ్ళో కూడా రాకూడదు ఏ స్త్రీకి రాకూడదు ఇలాంటి నిస్సహాయత ఇలాంటి దురదృష్టం ఇలాంటి దౌర్భాగ్యం ఏ స్త్రీకి ఏ ఆర్టిస్ట్కి ఎప్పటికీ రాకూడదు ఏ ఈ లోకంలో కలియుగంలో కాదు ఏ లోకంలో అయినా సరే ఎవ్వరికి ఇంత మనస్తాపం ఇంత నిస్సహాయత ఎవ్వరికి రాకూడదు ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి ఏం చెప్పాలని ఊరుకోండి మనం చెప్తే ఇన్ని రకాల మనకే మొట్టికాయలు వేస్తారు మనని చెప్పాళ్ళు వాళ్ళ తెలివితేటలతో కారుతో చక్కగా ఐడియాలు వేసుకొని తెలివితేటలతో కారు వేసుకొని
ఇన్స్టాల్మెంట్ మీద కార్ తీసుకొని ఎంటర్ అవుతున్నారు, మీకు కార్ ఉందో లేదో నాకు తెలియదు. మానని చెప్పే అంతటి వాళ్ళం ఏం కాదండి. తెలివి తక్కువగా ఎవ్వరు లేరు, అందరూ బాగానే ఉన్నారు. అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అమాయకంగా ఎవరు ఉండకూడదని కోరుకుంటున్నాను. సో అమ్మ, ఇప్పుడు ఇలాంటి డిఫికల్ట్ టైమ్స్లో నాకు ఇది జరిగితే బాగుండు అనేది మీకు ఏమైనా ఉందా? ఎందుకుండేదండి, బతకాలని పోరాడుతున్నా, యుద్ధం చేస్తున్నాను. నా కోసం అని కాదు. ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్నట్టే మన పెద్ద ఆర్టిస్టు ఒక ఆయన పోయినారు. అంత పెద్ద ఆర్టిస్టు లిఖితమే అది కాదు. మా ఇప్పుడు నేను పోయినాను అనుకోండి, ఆత్మహత్య చేసుకుని ఎవరు చూడటానికి కూడా దండ కూడా పట్టుకున్నారు. పోయిందా, చాలా నుంచి అంటనే ఉంది, ఇప్పటికి పోయిందనమాట అనేవాళ్ళు కూడా ఉన్నారు. అదే అట్లాంటి వాళ్ళని కూడా నేను చూసా. చిన్నవాళ్ళు ఇప్పుడు మీకు ప్రేమ అభిమానం ఉందనుకోండి, పాపం ఆర్టిస్ట్ అంత పెద్ద ఆర్టిస్ట్ ఇలా కష్టాలు ఏమివ్వగలరు? 2,000-3,000 ఇస్తారు, దాంతో కష్టాలు తీరం. మాట వరుసగా అంటున్నాను. అలా పెద్దవాళ్ళ మనసు స్పందించడానికి వాళ్ళు ఈ ఛానల్ ప్రోగ్రామ్స్ అవి చూసే టైం ఉండదు పాపం. ఎప్పుడు ఏదోట్లేదా, ఏంటి పాపం శ్యామల నిన్న చాలా బాధపడింది రా టాలీవుడ్ ఛానల్లో, అక్కడికి ఏదో పోరా, నా చిన్నప్పటి నుంచి బాధపడుతూనే ఉంది అనే ఇదిగా మారిపోయారు వాళ్ళు. మైండ్ ఎట్లా అంటే, వాళ్ళ మనసు కరిగించే అన్ని కష్టాలు మనం వాళ్ళకి ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నాం. మళ్ళీ పవన్ కళ్యాణ్ కలవట్లే నాకు. నాయన ప్రాణం పోసి రోడ్డు మీద వదిలేస్తావా? తల్లి ప్రాణం పోసిన వాళ్ళ తల్లిదండ్రులతో సమానం. ప్రాణం పోసి రోడ్డు మీద వదిలేస్తే పిల్లలు ఏమైపోతారు అనుకున్నారు సార్ మీరు అని అడుగుదామని ఉంది నాకు. కానీ ఆయన నాకు కనపట్టాల, మళ్ళీ కనపడాలంటే టైం దేవుడు ఇస్తా. అలాగా వాళ్ళు పెద్దవాళ్ళు తలుచుకుంటే ఇట్లాంటి నేను ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ వాళ్ళ దృష్టిలోకి మన కష్టాలు వెళ్ళి వాళ్ళ మనసు స్పందించేలా చెప్పేవాళ్ళు ఎవరు? అది నా బాధ. చెప్పితే వాళ్ళు పెద్దవాళ్ళు తలుచుకుంటే వాళ్ళకు లెక్క లేదు. ఒక ప్రాణం ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు పెట్టినా ఒక ప్రాణాన్ని కాపాడలేరు. అదే ఒక 4-5 లక్షలు పెడితే ఒక 5-6 ఏళ్ళు నేను హాయిగా బతుకుతాను. కానీ వాళ్ళకి స్పందించాలి మనసు. వాళ్ళ మనసు స్పందించేంత శక్తి నాకు లేదు. అది ఎవరు చెప్పేవాళ్ళు కూడా లేదు. అమ్మ, అలాగే మీకు బాగా పేరు తెచ్చిపెట్టిన క్యారెక్టర్ ఖడ్గం చేశాను, అది బాగానే బాగా పేరు వచ్చింది. ఇప్పుడు ఆంధ్రా వాళ్ళు ఇప్పటికి కూడా ఒక చిన్న బిట్టి అయినా కూడా అంటారు. ఇందిరా సినిమాలో చిరంజీవి గారి బామ్మగా చేశా, మనసంతా నువ్వేలో చాలా మంచి పేరు వచ్చింది. అది సినిమా హిట్ అయింది. ఇట్లా నేను చేసిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్. మనకి బాగా పేరు వచ్చింది అంటే మనకి 4 ఆఫర్లు వస్తే పేరు వచ్చినట్టు. ఖడ్గం సినిమా చూసి అందరు ఖడ్గంలో బాగా చేశారండి అంటారు. మనకి 4 సినిమాలు రావాలి కదా, అది అప్పుడు మన క్యారెక్ట్ ఇదైనట్టు. ఏదో స్టేజ్ ఆర్టిస్ట్ పేరుంది కదా అని వాళ్ళ అవసరానికి వాళ్ళు ఉపయోగించుకున్నారు, మన అవసరానికి మనం చేసామే తప్ప నన్నుగా ఒక ఆర్టిస్ట్గా ఒక మనిషిగా నిలబెట్టే వేషం ఏమి రాకపోబట్టే కదా ఇట్లా అవస్థలు పడాల్సి. అదే కాస్త కొంచెం మిగుల్చుకునేదాన్ని కదమ్మా. సినిమాల్లో చేసిన డైలాగ్స్లో కానీ మీ క్యారెక్టర్లో కానీ మీకు చాలా దగ్గరగా ఉండింది, మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏదైనా? అట్లా ఏమి సినిమాల్లో నాకు నచ్చింది ఏం లేదమ్మా. నచ్చిన అంటే హాయిగా ఇప్పటికి ఇల్లు కొట్టుకుని కారు కట్టుకుని కారు కొనుక్కునేదాన్ని కదా. నాటక రంగంలో చాలా వేషాలు వేసాను. నాటకాలు ఇప్పుడు చూసేవాళ్ళు లేరు. ఆ నాటకాల్లో ఎంత పేరు తెచ్చుకున్నా వీళ్ళు పట్టించుకో చెప్పాను కదా, వేస్ట్. సినిమాల్లో ఏదో వాళ్ళు అవసరార్థం వాళ్ళు పిలిచారు, మన అవసరార్థం మనం వెళ్ళాం చెప్పేసి మళ్ళీ మళ్ళీ అదే అడుగుతారు ఎందుకు మీరు? మీకు ఇన్స్పిరేషన్ ఎవరమ్మా? దేవుడు మన రాత. నాకు అస్సలు ఇన్స్పిరేషనే లేదు. నేను కష్టపడి బతకాల, ఎవరి మీద ఆధారపడి బతకొట్టు అని సంపాదించుకోవాలి. ఎట్లా? ఏదో పక్కన అమ్మ ఇటు వెళ్తే ఈసప్ కూడా వస్తుందంటే అటు వెళ్ళిపోతాం, ఇటు వెళ్తే నిగిత గారు చెప్పారు కదా అని ఇటు వెళ్తాం. అది చెప్పేవాళ్ళని బట్టి ఉంటుంది. ఏదో అప్పుడు అంత మనమే అనుకుని ప్లానింగ్గా చేసింది కాదండి, విధి విలాసం, భగవంతుడు నిర్ణయం నన్ను ఆర్టిస్ట్గా బతకమన్నాడు. అమ్మ, మీకంటూ ఒక క్యారెక్టర్, ఇలాంటి క్యారెక్టర్ నేను ఇంకా ఇది ఒక క్యారెక్టర్ చేస్తే చాలు నేను ఒక ఆర్టిస్ట్గా అలాంటి క్యారెక్టర్ లేదు. అన్ని నాటక రంగంలో అన్నీ చేశా, సినిమాల్లో మనకి ఇచ్చే ఛాన్స్ ఈ జన్మలో లేదు. మళ్ళీ జన్మెత్తితేనే, లేకపోతే నాకేమైనా ఏ రాజకీయ నాయకుడో ఏ హీరో మనకేమన్నా టచ్ ఉంటే వాడు సినిమా తీస్తే తప్ప. అందరూ నన్ను అనేవాళ్ళు, విజయనిర్మల గారు లాగా మీరు కూడా సినిమా నాటకాలు డైరెక్ట్ చేస్తే మీరు కూడా సినిమా డైరెక్ట్ చేయొచ్చు కదమ్మా విజయ నిర్మల గారు లాగా. విజయ నిర్మల గారికి వెనకాల కృష్ణ గారు ఉన్నారు, నాకెవరు లేడు నైనా, నా కృష్ణుడు లేడు రాముడు లేడు అనేదాన్ని. అలాగే మనకి ఎవరైనా వెనకాల సపోర్ట్ ఉంటే అట్లాంటివన్నీ ఈ కోరికలు తీసుకుంటాను. కానీ మనకి కోరికల నుండి ఏం ప్రయోజనం? వయసు అయిపోయింది, ఆఫర్స్ లేవు. ఇప్పుడు నేను నాకే డబ్బు ఉంటే నేను డైరెక్ట్ చేయగలను, సీరియల్ తీయగలను, సినిమా కూడా తీయగలను. సినిమా కొంచెం కష్టమే కానీ అంటే ఎవరైనా సరే కట్టి పడేసేలాగా మన
ఒక సినిమా అంటే మనం ఎందుకు చూడరు ప్రేక్షకులు, ప్రేక్షకుల్ని చచ్చినట్టు చూసేలాగా తీయగల సినిమా చెయ్యాలని ఉంది. కోపం పౌరుషం అన్నీ ఉన్నాయి. పైసలు లేనివాడు ఎందుకు అని లక్ష్మీదేవి దయలే, సరస్వతీదేవి దయే కానీ, సరస్వతీదేవి దయే కానీ కారు లేదు, కారు ఉన్న ఫ్రెండ్స్ కూడా లేరు. మనమేం చేస్తామండి, తీయాలని ఉంటే మాత్రం ఏడు కుదరుతుంది. నేను అడగలే ముష్టి దాని నుంచి మహారాణి వరకు తండ్రి అనే వేషాల దగ్గర నుంచి ఏమిరా ఏమి అక్కడ నేను అన్ని రకాల వేషాలు వేశాను 36 సంవత్సరాలు. క్యారెక్టర్లు బలాన్ని చేయాలని లేదు. సినిమాల్లో మనకి వచ్చే ఛాన్స్ ఈ జన్మలో లేదు. మనం ఎవరి దృష్టిలో నేను పడలేదు, పడే అవకాశాలు లేవు. ఏ రైటర్కి, ఏ డైరెక్టర్కి, ఏ ప్రొడ్యూసర్ దృష్టిలో నేను పడను. ఈ మొహం పడదు, పడే ఛాన్స్ లేదు. ఈ ఛానల్ వాళ్ళు పెట్టినా కానీ టక్ టక్ అని వెళ్ళి ఇంకో ఛానల్కి వెళ్ళిపోతారు తప్ప శ్యామలేంటి నా గురించే చెబుతున్నట్టుంది అని చూడరు. చూసినా చెల్లించరు, చెల్లించినా స్పందించరు, స్పందించినా అప్పటికప్పుడే మర్చిపోతారు. అమ్మ, మీరు ఇందాక చెప్పారు చిన్నప్పుడు నాటకాలు రాసేవారు అని, అలాగే ఇప్పుడు కూడా మీరు మీ దగ్గర ఏదైనా సినిమా స్టోరీ కానీ మీరంతగా మీరు రాసుకున్న చాలా ఉన్నాయి, బోల్డ్ అన్నీ ఉన్నాయి నా దగ్గర. కానీ అవి ఎవరు విని చావరమ్మా. గ్లామర్గా మీలాగా జీన్స్ వేసుకొని, ప్యాంట్ వేసుకొని, కారు వేసుకొని హాయ్ అని వెళ్తే ఎవడని వింటాడేమో కానీ, బాబు నాకేం ఆఫర్స్ లేవండి, మంచి సారీ ఉంది వింటారా అండి అంటే ఎవడంటాడే వాడండి. ఏ హీరోని కానీ హీరోయిన్ని కానీ దృష్టిలో పెట్టుకొని మీరు ఏదైనా స్టోరీ రాయడం కానీ? మనం రాసిన స్టోరీ చెప్పినా కానీ ఆ లైన్ వాళ్ళు తీసుకొని మార్చి పారేసి వాళ్ళ పేరు వేసుకుంటారు. ఎవడింటాడమ్మా, ఎవడికి కావాలా? హీరోలు దృష్టిలో పెట్టుకొని తొక్క, మరి మరీ కోపం తెప్పించుకోండి. నాకు మనం రాసినా వాళ్ళు, మనం రాసింది వాళ్ళు తీసుకుంటారా అమ్మా? మనది న్యాచురాలిటీగా మనం రాసినా, మన ఈ 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని మన పోలే ఆర్టిస్ట్గా ఇక మనల్ని పిలిచేటట్లేరు. స్టోరీ కన్నా ఏదో ఒక స్టోరీ సీరియల్ వాళ్ళు కూడా తీయరు ఆఖరికి. ఈ ఛానల్ వాళ్ళు కూడా వారం వారం యాంకరింగ్గా పెట్టుకుని ఏదో వంటలు బామ్మ ప్రోగ్రాము అది ఏదో. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ లైఫ్ ఒకసారితో 50 ఏళ్ళ లైఫ్ అవ్వదు కదా. ఈ అనుభవాలు ఎవరికైనా పనికొస్తాయా? ఇప్పుడు ఒక నాటకం వేసేటప్పుడు మేము ఎంత, ఇప్పుడు నా ప్రైజ్లు అమ్ముతా అంటే ఎవరు కొంటల్లా? వేలాది మంది క్లాప్స్ క్లాప్స్ కొడుతుంటే 1000 మంది పోటీలో ఒక హంస అవార్డు వచ్చింది నాకు. ఇక్కడ మామూలుగా పద్మశ్రీ అవార్డు లాంటిది అనమాట. ఎంతమందిలోనో సంపాదించుకున్న ప్రైజ్. ప్రైజ్ విలువే తెలియదు ఇప్పుడు వాళ్ళకి. అది మనం ఎంత కష్టపడితే అవి వచ్చినాయా, ఎంత చేసి ఎవరికి కావాలి? ఇప్పుడు ఎవరికి అవసరమే లేదు. టాలెంటే అక్కర్లేదు ఎవరికి. పేదాలుగా చెబితే ప్రాంప్టింగ్ చెప్పించుకుంటారు, డబ్బింగ్లో చెప్పుకుంటారు. ఎవరికి కావాలి చెప్పండి, ఎవరు వింటారు? మనం వెళ్ళి ఒక కథ రాసామండి, ఆర్టిస్ట్గా సైన్ అవ్వలేకపోయినా అన్నా సరే విన్నరు. ఒకవేళ విన్న లైన్ వాళ్ళకి నచ్చిందంటే సరే అమ్మా కబురు పెడతానులే అంటారు. ఆ లైన్ ఇంప్రూవ్ చేసుకొని వాళ్ళే తీసుకుంటారు. నాకు నమ్మకం లేదమ్మా, చాలామందిని చూసి అనుభవించాను. ఇది నేను ఎవరి మీద ద్వేషంతో కానీ ఇంకొక విధంగా కానీ చెప్పడం కాదు, స్వయాన అనుభవించి అందరినీ చూసి వంట పట్టించుకొని చెబుతున్నా. అయితే ఎందరో మహానుభావులని మంచి వాళ్ళు లేకపోలేదు, ఉన్నారు. పాపం వాళ్ళకి మనసే తప్ప మరేమి లేవు. అది ఇంకా ఏంటి మీ అనుమానం చెప్పండి. నాకు రాయాలని ఉంది, డైరెక్ట్ చేయాలని ఉంది, కానీ నా వెనకాల ఎవరలేడు. ఎక్కడ చేయను, మీకేమన్నా డబ్బులు ఉండే చెప్పండి, చేద్దాం మంచి సినిమా. అమ్మ, పేద కళాకారులను కూడా ఆదుకుంటున్నారు కదా నుంచి? ఎవరు 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 ఆదుకుంటున్నారు? ఏ పేద కళాకారులు ఎక్కడ ఉన్నారమ్మా? అసలు పేద కళాకారులు ఉన్నారా ఇక్కడ? ఎవరు ఆదుకుంటున్నారు చెప్పమ్మ ఒకసారి. నాకు ఎవరు ఆదుకోవాలి పేద కళాకారులని? కేసీఆర్ వచ్చి ఆదుకుంటారా, లేకపోతే టాలీవుడ్ ఛానల్ వాళ్ళు ఆదుకోవాలి? ఎవరు ఆదుకోవాలి ఒకసారి చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. పేద కళాకారులే ఎవరికి కనపట్టాలా? మైక్ ఎమోషన్, పెదాల మీద తేను రాసుకొని మాట్లాడతారు, అవి ఆచరణలో ఎంతవరకు చేస్తున్నారో వాళ్ళ ఆత్మసాక్షి. చివరిగా మీరు చెప్పాలనుకుని? నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా సరే ఆర్టిస్టులు జాగ్రత్తగా, వాళ్ళకి ఫ్యామిలీ ఉంది కాబట్టి దేవుడు దయవల్ల జాగ్రత్త పడాలి, డబ్బులు సంపాదించుకోవాలి. అమ్మ, మీ కుటుంబం గురించి. మా అమ్మగారు చిన్నప్పుడే పోయారండి. మా నాన్నగారేమో మడి ఆచారంతో పెంచారు. అక్క చెల్లి అందరూ పోయినాక ఇగో నేను ఏంటంటే చిన్నతనంలోనే ఈ నాటకాలు, చిన్నప్పుడే నాటకాలు రాసి నాటకాలు వేయటంతో నన్ను ఫ్యామిలీ వాళ్ళు అవాయిడ్ చేశారు. అందుచేత ఫ్యామిలీ ఉంటే నాకు ఈ కష్టాలు ఉండేవి కాదు కదా.
తర్వాత ఇప్పుడు సినిమాలు అది వేసాక అప్పుడప్పుడు ఎవరైనా ఫోన్లు చేస్తారు. ఇప్పుడు నాకు ఆఫర్ చేసేవాళ్ళు, ఇప్పుడు నాకు నిస్సహాయ స్థితిలో అమ్మో దాన్ని ఫోన్ చేస్తే ఎక్కడ దాన్ని కూర్చొని మనం చూడాల్సి వస్తుందో అది చచ్చిపోతే అన్నట్టుగా అందరూ అవాయిడ్ చేశారు. మళ్ళీ ఫస్ట్ అవాయిడ్ చేశారు, తర్వాత నాకు కొంచెం పేరు వచ్చాక అందరూ ఫోన్ చేసేమే బాగున్నావే నల్లంచి ఓ స్నేహింపదగా నీకెంత పేరు వచ్చింది అన్నవాళ్ళు ఉన్నారు. తర్వాత మనం బాగున్నప్పుడు ఈ ఖడ్గం ఇవి మనం బిజీగా ఉన్నాం, బిజీగా ఉన్నాం, అవన్నీ అయిపోయి ఇప్పుడు జబ్బు చేసి నిస్సహాయ స్థితిలో ఉన్నాం అని తెలియగా అంత సైడ్ అయిపోయాయి. మనం ఎక్కడ సహాయం చేయాల్సి వస్తుందని దాని గురించి కుటుంబం గురించి చెప్పుకోవటం పెట్ట. నాన్నగారు లేరు, అమ్మ లేరు, చెల్లెళ్ళు అగలో ఎంత ఎవరి ఫ్యామిలీ వాళ్ళు అందరూ బాగున్నారు. సో వ్యూయర్స్, ఇది ఇవాళ మన నా ఇష్టం. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో సెలబ్రిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దిస్ ఇస్ నిఖిత సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.